భారత మాజీ ఉపప్రధాని దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 115వ జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా దళిత బహుజన సంఘాల నేతలు జగ్జీవన్ రావు విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం కూడలిలో గల జగ్జీవన్ రావు విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరవయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బాలమళ్ళు, ఎర్రోళ శ్రీనివాస్, నగేష్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా, కమిషనర్ యోగి తారణ, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల అదనపు కార్యదర్శి హనుమంత్ నాయక్, ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్ రావుల విజయ్ కుమార్, నాగారం బాబు, మాదిగ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పుల భాష, బంగారు శృతి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.